అల్హమ్దులిల్లాహి వహదహ్ వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బాద నబియ్యనా ముహమ్మద్ వఅలా ఆలిహి వసహ్బిహి వమన్ హితదా బిహుదా. ప్రియ వీక్షకులార, వరాల వసంతం రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం వారి మహితోక్తులు. ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం తన సమాజాన్ని సముదాయాన్ని ఉద్దేశించి అనేక హితవులు చేశారు. వాటన్నిటినీ ప్రోగు చెయ్యలేం, వాటన్నిటినీ పేర్కొనలేం. అయితే వాటిలోని కొన్నిటిని మాత్రం మీ ముందర పెట్టే ప్రయత్నం చేస్తాం. అందులో చివరి హజ్ సందర్భంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమస్త మానవాళికి అందజేసిన యొక్క సందేశాన్ని ఈరోజు మనం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, అయ్యుహన్నాస్ ఇన్న దిమాఅకుం వ అఅరాదకుం హరామున్ అలైకుం. ఓ ప్రజలారా, మీ యొక్క రక్తాలు ప్రాణాలు మీ మానాలు మీరు మీ ప్రభుతో వెళ్ళి కలుసుకునేంత వరకు మీపై నిషిద్ధం. ఈ పట్టణం ఎంత పవిత్రమైనదో, ఈ నెల ఎంత పవిత్రమైనదో, ఈ అరఫా దినం ఎంత పవిత్రమైనదో, అంతే పవిత్రత మనిషి మానానికి మనిషి యొక్క ప్రాణానికి ఉంటుంది అని చరిత్రలో ఎవ్వరూ మానవ ప్రాణానికి మానానికి ఇవ్వనంత విలువను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చారు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వేరొక సందర్భంలో సెలవిచ్చిన మాట, ఎవరైతే తన మానాన్ని కాపాడుకుంటూ ప్రాణాలు వదులుకుంటాడో అతను షహీద్ జాబితాలో చేరుతాడు, మరెవరైతే తన ధనాన్ని కాపాడుకుంటూ మరణిస్తాడో అతను కూడా షహీద్ జాబితాలో చేరుతాడు, మరెవరైతే తన ధర్మాన్ని కాపాడుకుంటూ మరణిస్తాడో అతను కూడా షహీద్ జాబితాలో చేరుతాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనిషి యొక్క తన మాన ప్రాణాలకు ధనాలకు ధర్మానికి అంతటి యొక్క స్థాయిని విలువను ప్రసాదించారు. ఇక ఇదే సందర్భంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మరొక విషయం ఏమిటంటే, అదే సమాజానికి పట్టిన చీడ వడ్డీ పీడ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వడ్డీని సమూలంగా నిర్మూలించారు. ఖురాన్లో సైతం అల్లాహ్ సుబ్హానహు వతాలా వడ్డీ తీసుకోవడాన్ని అల్లాహతో మరియు ఆయన ప్రవక్తతో యుద్ధానికి అతను కాలు దువ్వడం వంటిది అని అభివర్ణించడం జరిగింది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ సందర్భంగా తన బాబాయ్ అబ్బాస్ రజియల్లాహు తాలా అన్హు గారి యొక్క వడ్డీని ఆయన మాఫీ చేయడం అనేది జరిగింది. కనుక ఈరోజు మనం గమనించినట్లయితే ముస్లిం సమాజంలో వడ్డీ అనే ఈ జాడ్యం, ఈ మహమ్మారి అనేది రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. దానికి కారణం ధన వ్యామోహం కావచ్చు, లేదంటే ప్రాపంచిక వ్యామోహం కావచ్చు. ఏదేమైనప్పటికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, రెండు జాడ్యాలు ఉన్నాయి. ఆ రెండు జాడ్యాలు గనక ఒక సమాజంలో చోటు చేసుకున్నట్లయితే ఇక ఆ సమాజంలో కరువు అనేది విలయతాండవం చేస్తుంది, ఆ సమాజంలో రోగాలనేవి అది పుట్టినిలుగా సమాజం మారిపోతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అందులో ఒకటి వడ్డీ అయితే, రెండవది వ్యభిచారం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించారు. అదేవిధంగా అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అజ్ఞాన కాలానికి సంబంధించిన మూర్ఖ చేష్టలన్నిటినీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ సందర్భంగా నిర్మూలించారు. అలా నిర్మూలించినాక ఆ సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అజ్ఞాన కాలంలో జరిగిన హత్య ప్రతీకారాన్ని సొంతంగా ఆయన యొక్క వంశానికి చెందిన యొక్క హత్య ప్రతీకారాన్ని ఆయన అది రద్దు చేయడం అనేది జరిగింది. కనుక అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరి హజ్ సందర్భంగా మానవాళికి అందజేసిన ఈ మహోపదేశాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఆచరించి ఒక గొప్ప సమాజాన్ని నిర్మించేందుకు మనం సిద్ధమవ్వాలి, సిద్ధమవుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు.